హై గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ వీడియోలో మనం టూ థౌజండ్ ట్వంటీ టూలో రిలీజ్ అయిన మూవీస్లో సో టాప్ కలెక్షన్ సాధించిన మూవీస్ గురించి ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం సో ఓకేలా ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ లైక్ అండ్ సపోర్ట్ చేయండి సో మనం ముందుగా మన మల్టీ స్టారర్ మూవీ ట్రిపుల్ ఆర్ గురించి మాట్లాడుకుందాం సో ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయ్యి అద్దరిపోయి ఓపెనింగ్ సాధించిందని చెప్పుకోవచ్చు సో టోటల్గా పన్నెండు వందల కోట్లు సాధించి ఆల్ టైమ్ రికార్డ్గా నిలిచింది మన జక్కన్న దర్శకత్వం వహించారు ఈ మూవీకి సో నెక్స్ట్ వచ్చేసి మన మహేష్ అన్నది జిఎంబి ఎంటర్టైన్మెంట్స్లో వచ్చిన మూవీ ఇది మనందరికీ తెలిసిందే సో ఈ మూవీ కూడా ట్రిపుల్ ఆర్ తర్వాత రెండు వందల ముప్పై కోట్లు కలెక్ట్ చేసి ఆల్ టైమ్ రికార్డ్గా నిలిచింది సో దీని తర్వాత మనం పవన్ కళ్యాణ్ గారి భీమ్లా నాయక్ గురించి మాట్లాడుకుందాం సో ఇది సితారా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్పై వచ్చి సో ఈ మూవీ కూడా మంచి ఓపెనింగ్స్ తీసుకొచ్చింది సో ఈ మూవీ మనం టోటల్గా చూసుకున్నట్టయితే అప్రాక్సిమేట్గా ఒక టూ హండ్రెడ్ క్రోర్స్ దాకా తీసుకుంది సో దీని తర్వాత మనం చాలా ముఖ్యంగా మాట్లాడుకోవాల్సింది మన ప్రభాస్ అన్న మూవీ రాధేశ్యామ్ ఇది అద్రిపోయే ఓపెనింగ్స్ తోటి రిలీజ్ అయ్యి కొంచెం యావరేజ్ స్టాక్ తెచ్చుకున్నా సరే సో ఈ మూవీ ఓవరాల్గా కలెక్షన్స్లో మంచి కలెక్షన్స్ రాబట్టిందని చెప్పుకోవచ్చు సో పాన్ ఇండియా వైజ్ మంచి కలెక్షన్ తీసుకుంది ఈ మూవీ సో మనం ఫిఫ్త్ మూవీ గురించి మాట్లాడుకున్నట్టయితే ఓవరాల్ కలెక్షన్స్ పరంగా వెంకట్రీ వెంకటేష్ గారిది ఎఫ్ త్రీ సో ఇది వెరీ గుడ్ ఓపెనింగ్స్ తోటి అప్రాక్సిమేట్గా ఒక వన్ హండ్రెడ్ అండ్ థర్టీ ఫోర్ క్రోర్స్ కలెక్ట్ చేసింది ఆన్ అన్ యావరేజ్ బేసిస్ సో ఇది ఫ్రెండ్స్ మన ఎఫ్ త్రీ గురించి రివ్యూ సో దీని తర్వాత చూసుకున్నట్టయితే సో కార్తికేయ టూ గురించి మనం స్పెషల్గా చెప్పుకోవాలి ఎందుకంటే ఇది చాలా చిన్న మూవీగా రిలీజ్ అయ్యి సో అసలు ఎటువంటి ఎక్స్పెక్టేషన్స్ లేకుండా రిలీజ్ అయ్యి ఈ మూవీ అప్రాక్సిమేట్గా ఒక వన్ హండ్రెడ్ అండ్ ట్వంటీ క్రోర్స్ ఓవరాల్గా కలెక్ట్ చేసింది సో ఇది నిఖిల్ కెరియర్లోనే ఒక బిగ్గెస్ట్ సూపర్ హిట్ సో దీని తర్వాత మనం చూసుకుంటే కనుక సీతారామం ఇది చాలా చిన్న మూవీగా వచ్చి దాదాపు నూట పది కోట్ల రూపాయలు కలెక్ట్ చేసుకుని వెళ్ళింది సో ఇది ఒక ఆల్ టైమ్ రికార్డ్గా కూడా చెప్తాను నేను ఈ మూవీ చిన్న చిన్న మూవీస్లో ఆల్ టైమ్ రికార్డ్గా కూడా మనం చెప్పుకోవచ్చు సో ఇదే కాకుండా మన మెగాస్టార్ ఆచార్య మూవీ సో ఇది చాలా ఎక్స్పెక్టేషన్స్తో రిలీజ్ అయినా కనీసం వంద కోట్లు కూడా కలెక్ట్ చేయలేకుండా ఓన్లీ సెవెంటీ నైన్ క్రోర్స్ దగ్గరే ఆగిపోవడం మన మెగా ఫ్యాన్స్కి ఒక ఒక విధమైన బాధాకరమైన విషయం అనేది చెప్పుకోవచ్చు సో దీని తర్వాత మనం చూసుకుంటే ఎస్ మన విజయ్ దేవర్కొండ లైగర్ సో ఇది ఒక ఆనిమత్యం అనే చెప్పుకోవాలి ఎందుకంటే ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ రిలీజ్ అయ్యి మూవీ అసలు అట్లీస్ట్ కనీసం ఆచార్య రికార్డ్స్ కూడా బ్రేక్ చేయలేకపోయింది ఎందుకంటే సో అప్రాక్సిమేట్గా ఒక రవ్గా ఒక సిక్స్టీ క్రోస్ కలెక్ట్ చేసింది సో అప్రాక్సిమేట్గా ఒక సిక్స్టీ టు సిక్స్టీ ఫైవ్ క్రోజ్ కలెక్ట్ చేసింది మూవీ సో ఇది ఫ్రెండ్స్ నా పరమైన రివ్యూ సో బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ టూ థౌజండ్ ట్వంటీ టూలో సో ఏవైతే మూవీస్ రిలీజ్ అయ్యాయో సో అన్నిట్లో ఓవరాల్గా పర్వాలేదు కొన్ని కలెక్షన్ సాధించిన మూవీస్ గురించి నేను ఈ వీడియో అనేది చేశాను సో వీడియో అనేది మీకు ఎలా అనిపించిందో నా కింద కామెంట్ చేయండి ఫ్రెండ్స్ సో ఒకవేళ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి